ఇది రై పుట్టినరోజు కూడా ఆ అశుభ మాటలు ఏమిట్రా వాడేదు సరదాగా అంటే మధ్యలో మీ సాధింపేంటి ముందు వాడిని ఆశీర్వదించండి అజయ్ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకో హ్యాపీ బర్త్డే మే గాడ్ బ్లెస్ యు మమ్మీ నేను వస్తాను ఎక్కడికి రా కొత్త బట్టలు పెట్టాను కదా వేసుకోలేదే సైజ్ సరిపోలేదా సరిపడదు అదేంట్రా నాకు బర్త్డేలు వేడుకలు సెలబ్రిటీస్ ఇష్టం ఉండదని నీకు తెలియదా ఏడాదికి ఒక రోజు ఆనందంగా గడపడం కూడా వేడుక అవుతుందా నాకు బర్త్డేలు లేవు చిన్నప్పుడు అన్నీ పోయాయి బర్త్డేస్ ఆర్ బ్లాక్ డేస్ ఫర్ మీ బర్త్డేలు నాకు బ్లాక్ డేలు అజయ్ తప్పు నాన్న పుట్టినరోజు అలా నిరాశగా మాట్లాడకూడదు ఊరంతా ఒకదారైతే దొరగారు ఒక్కరిదే మరోదారి కదా చాలు ఊరుకోండి వాదించడానికి ఇదా సమయం అజయ్ ముందు నువ్వు గుడికి వెళ్ళరా అందరం కలిసి టిఫిన్ చేద్దాం గుడి దేవుడు సాయంత్రం ఇప్పుడు టైం లేదు అన్నయ్య సాయంత్రం నేను నీకు పార్టీ ఇస్తున్నాను నీ ఫ్రెండ్స్ అందరిని పిలుచుకో నో థాంక్స్ నాకు ఈ ఫార్మాలిటీస్ నచ్చవని నీకు తెలియదా అడిగి నువ్వు అనిపిస్తావు ఎందుకు సరేరా నీ ఇష్టం వచ్చినట్టే కానీ కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటేనే మేమంతా సంతోషంగా ఉంటాం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వద్దు మమ్మీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఏంట్రా ఆ పదానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు ఎస్ ఐ మీన్ వాట్ ఐ సెడ్ నాకు తెలిసే మాట్లాడుతున్నాను అజయ్ అజయ్ నీ పుట్టినరోజు ఆనందం నీ ఒక్కడిదే కాదురా ఇదే రోజు నీ బర్త్డేతో పాటు మేము తొలిసారిగా అమ్మా నాన్న అయిన రోజు తొలిసారిగా బిడ్డకు జన్మనిచ్చేందుకు మృత్యువు అంచుల వరకు వెళ్ళి మీ అమ్మ చచ్చిబతికి వచ్చిన రోజురా ఈ ఆనందం అందరిది బిడ్డల పుట్టినరోజు అందులోనూ మొదటి సంతానం పుట్టినరోజు ఆ వంశ చరిత్రలో మరపురాని రోజు ఊరుకోండి వాడిష్ట ప్రకారమే కానిద్దాం అయినా వాడికిష్టం లేదే మనం మాత్రం పండగ ఎలా జరుపుతాం మిమ్మల్ని కష్టపెడితే వెరీ సారీ మమ్మీ బర్త్డేలు చేసుకోదనేదే నా ప్రిన్సిపాల్ మీరు పండగ చేసినా చేయకపోయినా నాకు సంతోషమే అయితే ఒంటరిగా గడపటమే నాకు చాలా ఇష్టం నన్ను అర్థం చేసుకోండి మమ్మీ
Hello, birthday boy. Hi. Many, many happy returns of the day. Thank you, Appu. Gurtu pettukoni vachi mari greet chesavu. Thank you so much. Nee birthday ni nenu gurtu pettukovatam enti baba? Mari? నిజానికి ఏడాది పొడవునా ఈరోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను చూస్తే జాలేసిందప్పు. ఎందుకు? నా మీద నీకెంత ఆపేక్ష? అది చాలా సహజం బావా, నన్ను నేను ప్రేమించుకోవడం లాంటిదే. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ అప్పు, అందరినీ ప్రేమిస్తావు, అందరూ ప్రేమించాలనుకుంటావు. అందరూ నాకెందుకు? మరి ఒక్కరే కావాలనా? నో, నువ్వు ఒక్కడివే. నేను కూడా నిన్ను నేను నిన్ను చాలా అభిమానిస్తాను అప్పు. అభిమానం ఇంకా చిక్కపడాలి బావా. నువ్వు ఒకటి ఇన్నోసెంట్ అప్పు, కానీ అనుబంధం ఒకటి బూటకం. అలా అనుకుంటే సాటి మనిషిని నమ్మలేం బావా. అవసరం కోసం బంధాలు అనుబంధాలు. అందరూ అలా ఉండరు బావా, కనీసం నువ్వు. నువ్వు నా దృష్టిలో అందరిలాంటి వాడివి కాదు బావా. ఏంటో నా గొప్పతనం చెప్పలేను, కానీ యు ఆర్ సంథింగ్ స్పెషల్. అప్పు, నువ్వు అందరినీ నమ్ముతావు, అనుబంధాలను ప్రేమిస్తావు. తప్పదు బావా, గాలి నీరు వెలుతురు లేకపోతే ఎలా బ్రతకలేమో. మన మనుషులు కూడా అంతే అవసరం. మనల బట్టి లోకం ఉంటుందప్పు, ప్రేమిస్తే తిరిగి ప్రేమ పొందగలుగుతాం. బావా, నువ్వెవరికైనా ప్రేమించావా? ఐ మీన్ ప్రేమించావా? ఎవరైనా నిన్ను ప్రేమించారా? నీకు తెలీదా? తెలుసు కూడా తిరిగినట్టు అడుగుతావే. నిజం బావా, నాకేం తెలీదు. ప్రామిస్?
నాకు నా కెరియర్ నా ఆశయాలు తప్ప ఇంకేమీ పట్టవని నీకు తెలియదా? సరే పద, అమ్మిద్దరు చూస్తుంది. అపర్ణ, అపర్ణ, ఏంటి అరుపులు? ఏంటిది? సైకాలజీ టెస్ట్ బుక్ 150 పేజీ నుంచి ఉందేంటి? ముందు పేజీలు ఏమయ్యాయి? అదా నీ డౌటు, నేనే చింపాను. వాట్? ఏంటి? అవును, నేనే బుక్ను చింపి రెండు భాగాలు చేశాను. అదేమిటే, ఈ బుక్ కూడా మొయ్యలేవా? రెండు ముక్కలు ఎందుకు చేశావు? మొయ్యలేక కాదు మై డియర్ సిస్టర్. మరి? ఒక ముక్క మా ఫ్రెండ్కిచ్చాను. అదెవరు? రాగిణి అని మా క్లాస్మేట్లే. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి, దాని దగ్గర ఈ టెస్ట్ బుక్ లేదు. అయితే పుస్తకాన్ని రెండు ముక్కలుగా చింపి ఒక ముక్క దానికిచ్చాను. రెండో పార్ట్ నేను చదువుతున్నాను. అంటే సగం చదివితే మిగతా సగం ఎలాగే? 4 రోజులు పోయాక ఈ ముక్క దానికిస్తాను, దాని దగ్గరున్న పార్ట్ నేను తీసుకుంటాను. ఎక్స్చేంజ్ చేసుకుంటాం. వెరీ సింపుల్. నీకు పిచ్చెక్కిందే అప్పు. ఎందుకు? పుస్తకాన్ని ఎవరైనా దానం చేస్తారా? అది ఎగ్జామ్స్ టైంలో. అక్క, రాగిణికి కూడా పరీక్షలే కదా, మరి అది చదువుకోద్దా? అయినా బుక్ కొనుక్కోలేనంత పేదవాళ్ళు మీ కాలేజీలో లేరే. దాని దగ్గర డబ్బులు లేవు పాపం. నిజం? ఇంట్లో బుక్ అని డబ్బులు తీసుకుని ఏ సినిమాకు చెక్కేసుంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇదిగో ఇలా మొక్కలట. లేదు, అంత బాధ్యత లేనివారు నా ఫ్రెండ్స్లో లేరు. ఇది కనిపిస్తోందిగా. నువ్వు పొరపాటు పడ్డావే. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి వీళ్ళకి గొడవలున్నాయి. ఆయన 2 ఫ్యామిలీ పెట్టాడు, వీళ్ళని అస్సలు పట్టించుకోడు. వాళ్ళమ్మే వాళ్ళని పోషిస్తుంది. బోడి బుక్కి ఎంతవుతుంది? ఆ బోడి డబ్బులే అడిగి తల్లికి బరువు కావటం నా ఫ్రెండ్కి ఇష్టం లేదు. లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంది, మా దగ్గర బుక్స్ తీసుకుని కష్టపడి రాసుకుంటుంది. ఏమైనా చెప్పవే అప్పు, నీది అతి అంటారు. నీ సంగతి నువ్వు చూసుకోకుండా ఈ దానాలు వాగ్దానాలు ఎందుకే? పిచ్చి కాకపోతే పోనీలేక ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. కాని పిచ్చి ముదిరితే కొంపకే చేటు. ఉండు, మమ్మీతో చెప్తా. చెప్పకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, సీన్ క్రియేట్ చేయకే. తప్పెందుకు చెయ్యాలి? ఎందుకు భయపడాలి? భయమెందుకు? తోటి వాళ్ళకి సాయపడితే తప్పెందుకు అవుతుంది? తప్పు కాదు, తపస్సు అవుతుంది. యూ బ్రెయిన్లెస్ పిల్లో, నువ్వు మతిలేని పెద్దమ్మవి. స్నేహం అనే దెయ్యం పట్టుకుంది నీకు. స్నేహం విషయంలో డాడీ మధుమావే నాకు ఆదర్శం. వయసు పెరిగే కొద్దీ వాళ్ళ స్నేహం గట్టిపడుతుంది. నీ పిచ్చి ముదురుతుంది. అరే అజయ్, నిన్నేం చేశావు? గుర్తులేదు. నువ్వు చేసిన పని నీకు గుర్తులేదంటే నమ్మమంటావా? దీన్ని నిర్లక్ష్యం అంటారు. మీరు ఏ సంగతి అడుగుతున్నారో నాకు తెలియాలా? కింది బస్తీ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా లేదా? చెప్పు, కంప్లైంట్ ఇచ్చావా లేదా? కంప్లైంట్ ఇవ్వలేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావని అందరూ చెప్తుంటే నువ్వు లేదంటావేంటి? నేను కంప్లైంట్ ఇవ్వలేదన్నాను, అది కరెక్ట్. కానీ వాళ్ళ 4 తన్ని చొక్కాబడి లాక్కెళ్ళి స్టేషన్లో పడేశాను. ఎందుకు? వాళ్ళు ఆకు రౌడీలు, ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు, గలాబాలు చేస్తున్నారు. వాళ్ళని చూసుకోవడానికి పోలీసులు ఉన్నారుగా. పోలీసులు వచ్చేసరికి లేట్ అవుతుందనా లేక వాళ్ళు పారిపోతారా నా భయం? పోలీసులు వచ్చేసరికి పారిపోతారని కాదు నా భయం,
ముదిరిపోతారని. రేపు వాళ్ళంతా వచ్చి మీద పడి కొడితే ఏడవను, పారిపోను. పీక తెగేదాకా పోరాడతాను. వాళ్ళు దొరికితే పీక కోస్తాను. రే, మర్యాదస్తులు మాట్లాడే భాష ఇది? సంస్కారం లేదు? న్యాయం కోసం గుండు మండేవాడికి న్యాయం, నీతి, నిజాయితీ అనే పోతమందులు పనికిరావు. నువ్వేమైనా పెద్ద సంఘ సంస్కర్తను అనుకుంటున్నావా? పోలీస్ సమాజంలో బతికి మనం సమాజానికి పనికిరావాలి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, మన సొసైటీని పరిశుభ్రంగా చూసుకోవాలి. ఆదర్శాలు అన్నం పెట్టవు. అన్నం కోసం ఆదర్శాలు చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. గూండాలు గుణపాలతో మీద పడ్డప్పుడు ఏ ఆదర్శము అడ్డురాదు. గుణపాలను గుండె ధరింతో ఎదుర్కోవడమే ఆదర్శం. బయట ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ఇంటి మీదకి గొడవ తెచ్చావో, నేను సహించను. ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టడానికి అన్యాయాన్ని నేను చూస్తూ సహించలేను. చివరిసారిగా చెప్తున్నాను విను, ఇంటి మీదకి ఎవడైనా వస్తే వాడికి నిన్ను అప్పగిస్తానే తప్ప ఇంట్లో దాచిపెట్టను. నాకు మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండదని నాకు తెలుసు. అయినా మడమ తిప్పను, మనుషుల కోసం నిలబడతాను. ఆ క్రమంలో మసైపోయిన ఆనందమే. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే, బాయ్.